తెలంగాణలోని బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపలేకపోయింది. రాష్ట్రంలోని శ్రావణిపల్లి బొగ్గు గనుల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించలేకపోయింది. స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేలం ప్రారంభోత్సవ వేదికను పంచుకున్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని డిప్యూటీ సీఎం బట్టి ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆపకపోవడంతో యథావిధిగా బొగ్గు గనుల వేలం జరిగింది. బొగ్గు గనుల వేలం సీరియల్ నెంబర్ 58లో శ్రావణిపల్లి బొగ్గు బ్లాక్ ఉంది. తెలంగాణలోని బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపలేకపోయింది. రాష్ట్రంలోని శ్రావణిపల్లి బొగ్గు గనుల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించలేకపోయింది. స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేలం ప్రారంభోత్సవ వేదికను పంచుకున్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని డిప్యూటీ సీఎం బట్టి ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆపకపోవడంతో యథావిధిగా బొగ్గు గనుల వేలం జరిగింది. బొగ్గు గనుల వేలం సీరియల్ నెంబర్ 58లో శ్రావణిపల్లి బొగ్గు బ్లాక్ ఉంది. తెలంగాణలో బొగ్గు గనుల వేలానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, సింగరేణికి న్యాయంగా దక్కాల్సినటువంటి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం స్వయంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రిగా ఉండి ఒక పచ్చ జెండా ఊపినట్టుగా అయిపోయినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గడిచిన 9.5 సంవత్సరాలుగా ఒక బ్లాక్ ను కూడా వేలం వేయలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వేలానికి సహకరించలేదని సాక్షాత్తు కేంద్ర బొగ్గుల శాఖ మంత్రి ప్రకటించినటువంటి వారం రోజుల్లోనే చకచక ప్రక్రియ జరిగిపోవడం, ఇప్పుడు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గుల వేలానికి కేంద్రం ముందుకు రావడంతో తెలంగాణకు సంబంధించినటువంటి విలువైనటువంటి బొగ్గులను ప్రైవేట్ పరం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతూ వస్తా ఉంది. సింగరేణికి దక్కాల్సినటువంటి సింగరేణి ప్రాంతంలో ఇస్తున్నటువంటి బొగ్గు గనులను ప్రైవేటు ద్వారా ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు ఏ రకంగానైతే వేలంలో దక్కించుకుంటాయో సింగరేణి సంస్థ కూడా బొగ్గు గనులు కావాలంటే అదే రకంగా వేలంలో పాల్గొని సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి దుస్థితి దాపరించింది. దీనివల్ల సింగరేణి మీద అధికమైనటువంటి భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రైవేటు వ్యక్తుల చేతులకు బొగ్గు గనులు కనుక వెళ్ళినట్లయితే కనుక పూర్తి స్థాయిలో సింగరేణి సంస్థ మూతపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు 10,000 మంది కార్మికులతోని తొలుతున్నటువంటి సింగరేణి సంస్థ తర్వాత ఆ ప్రభుత్వాలు సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి అనేక విధానాల వల్ల కుచించుకుపోతూ వచ్చింది. 56,000 57,000కు తెలంగాణ వచ్చే నాటికి పడిపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగుల సంఖ్య పడిపోయినటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత గడిచిన 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణకు సంబంధించిన బొగ్గు గనులను సింగరేణికి దక్కాలి తప్ప వేరే ప్రైవేట్ సంస్థలకు దక్కకూడదు అనేటువంటిది పెద్ద ఉద్యమాన్ని నడిపింది. ఆ రోజు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీ కేసు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొని ఆపినటువంటి సందర్భం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ 9.5 ఏళ్లుగా ఒక బొగ్గు గని కూడా ప్రైవేట్ వేలానికి రాకుండా ఉండిపోయింది. సింగరేణికి దక్కుతాయనేటువంటి నమ్మకంతో ప్రభుత్వం కూడా ఉండింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసినట్లయితే కనుక కేంద్రానికి సరెండర్ చేస్తున్నట్టుగా
ప్రశ్న ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గుర్తింపు సంఘం కూడా ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి, ఏటీసీ గుర్తింపు సంఘంగా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఎప్పుడు కార్మికుల హక్కులు గురించి మాట్లాడేటువంటి సంఘం కూడా ఇప్పుడు కనీసం ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి, ఎక్కడ నిరసన కార్యక్రమాలు పిలిపించినటువంటి దాఖలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక పిలుపుతోని తెలంగాణలోని బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీ కేసు ముందు వరుసలో నిలబడి బొగ్గుగనుల మీద నిరసన తెలియజేయడం, బొగ్గుగని పారిశ్రామిక వాడల్లో ఆందోళన చేయడంతో అప్పుడు కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి పేరుగాంచినటువంటి సింగరేణి కూడా ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎట్లయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందో, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కావచ్చు, లేకపోతే అందులో పెట్టుబడుల ఉపసంహరణ లాంటి పథకాలు ఏవైతే చేస్తూ వస్తుందో, సింగరేణిని కూడా అదే రకంగా ప్రైవేటు వ్యక్తులకు పంపించే పరిస్థితి కనిపిస్తుంది. గనులు లేకుంటే సింగరేణి మనుగడ సాగించదు. సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారినట్టయితే కనుక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 40,000 పైచులకు కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా కుటుంబాలు 40,000 కుటుంబాలు కూడా వాళ్ళ ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 8 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటిది. సింగరేణికి పుట్టినిల్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సింగరేణి మొట్టమొదట పురుడు పోసుకుని ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి అనేక జిల్లాలలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆర్థికంగా పరిపుష్టి జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సింగరేణి కూడా ఒక ప్రైవేటు వ్యక్తిలాగా, ప్రైవేటు సంస్థలాగా బొగ్గుగనుల వేళలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు, ప్రైవేటు సంస్థలతో పోటీపడి అత్యధికంగా బిడ్ దాఖలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మేరకు నష్టాన్ని పూడ్చుకోవడం కోసం, లేదంటే పెట్టుబడిని పూడ్చుకోవడం కోసం సింగరేణి కూడా బొగ్గు నిల్వలు పెంచాల్సి ఉంటుంది, ప్రైవేటేషన్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది, మెకానిజం వైపు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మానవ వనరుల యొక్క ఉపయోగం తగ్గిపోతుంది. కాబట్టి సింగరేణి పట్ల ఇది ఆర్థిక భాగంగా పరిణమించబోతుంది. సింగరేణికి ఇది ఒక ధరాఘాతం. దీనివల్ల సింగరేణి మనుగడ ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారుతుంది. సింగరేణిలో పనిచేసినటువంటి మాజీ ఉద్యోగులు కావచ్చు, ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులు కావచ్చు, ఎట్లా సంఘాలుగా ఏదైతే కార్మిక సంఘాల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వారంతా కూడా ముక్తి కండంతో చెప్తున్నారు. వేలం పాట నిర్వహించకుండా సింగరేణికే ఆయా గనులు ఏవైతే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించినటువంటి గనులను సింగరేణి కేటాయిస్తే కొంత ఆర్థిక పరిపుష్టి సింగరేణికి దక్కుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం సమకూరుతుంది. దాంతోపాటు 8 పైగా జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి కార్మికులకు కూడా ఒక పని దొరికినట్టుగా ఉంటుంది. మమత, రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.